నా మాట నేనే వినును అంటున్నాడు మన అప్పారావు. ఇంతకీ అప్పారావు కమిషన్ గోల్ ఏంటి చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆసమ్ అప్పి అలాంగ్ విత్ స్టీవ్. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటెల్లే. దమ్మున్నోడు గ్రౌండ్ లో గెలుస్తాడు, డబ్బున్నోడు దునియా మొత్తం గెలుస్తాడండి. అప్పారావు గారు యా టైం ఎంతండి చెబితే నాకేంటి నాకేంటి. థ్యాంక్ యూ. సారీ రేష్మి, వాచీ లేదు. వాష్ అయినప్పుడు 10 రూపాయలు ఎంత తీసుకున్నారు? ఏ మాట చెప్పడానికే తీసుకున్నాను. ఏ నారాయణ స్వామి సార్, కాఫీ రా సార్. కాఫీ సార్? కాఫీ ఎలా ఉంది? ప్రభుత్వం చేసే రుణమాఫీ అన్నా, నువ్వు ఇచ్చే కాఫీ అన్నా నాకు చాలా ఇష్టం రా. నాకు బయట పని ఉంది, మీరు ఒక గంట పర్మిషన్ ఇవ్వాలి సార్. ఇస్తే నాకేంటి? ఆహా నాకేంటి. అర్థమైంది. ఎంత? 1000. థ్యాంక్ యూ. గో 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 గో. బద్దు కాఫీ. హాయ్ నాన్నగారు. ఎరా నరేష్? నాన్నగారు. ఏంటా చేతిలోది? ప్రోగ్రెస్ రిపోర్ట్ నాన్నగారు. ఒరే 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 ఒరే, ఏంట్రా ఈ మార్కులు అన్ని సున్నాలు వచ్చాయి. ఇలాగే చదివితే నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత గోడలకు సున్నాలు వేసుకొని బతకాలరా? యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫూల్. ఈ విషయం కనుక అమ్మకి తెలిస్తే బట్టలు ఇప్పి వార్తలు పెడుతుంది నాన్నగారు. అమ్మకి తప్పకుండా ఉండాలంటే నాకేంటి నాకేంటి. నా దగ్గరే ఉంటుంది అన్న. డబ్బులు డిబ్బి ఉంది కదరా నీ దగ్గర. నాన్న సొంత కొడుకున్నా. ఒరే నాకు అనుబంధాలు ముఖ్యం కాదు, డబ్బులు ముఖ్యం. కన్న కొడుకు దగ్గర డబ్బులు తీసుకొని సంతకం పెడతావా? నువ్వేం తండ్రి రా. నాన్న నాకు ఎమోషన్ ముఖ్యం కాదు, కమిషన్ ముఖ్యం. చిచ్చి మా నాన్న. వెయిట్ 1 మినిట్. నీ వృద్ధాప్య పింఛను 900. అదేట్రా నా పెన్షన్? 1000 రూపాయలు కదా. నా కమిషన్ 100 కదా. నువ్వు మారవు రా ఈ జన్మకి. బజ్జి నువ్వు నా ప్రేమలో పడ్డాక ఎంత బ్యూటిఫుల్ గా రెడీ అయిపోయినవ తెలుసా? నువ్వు నా ప్రేమలో పడ్డ తర్వాత లడ్డూలో ఎంత అందంగా రెడీ అయ్యో తెలుసా? అమ్మకి చెప్పకుండా ఉండాలంటే నాకేంటి నాకేంటి. నా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నాన్న? చేతిలో ఉంగరం ఉంది కదా నాన్న. కూతురు అన్న కనికరం కూడా లేదా నాన్న? నాకు కూతురు ముఖ్యం కాదు, కరెన్సీ ముఖ్యం. తీసుకో అమ్మతో మాత్రం ఎట్టి పరిస్థితులు చెప్పకు. కూతురు తప్పు చేస్తుంటే బుద్ధి చెప్పడం మానేసి డబ్బులు తీసుకొని వదిలేస్తావేట్రా. నాకు డాక్టర్ ముఖ్యం కాదు, మనీ ముఖ్యం. ఒరే ఇలా తయారయ్యావేంట్రా నువ్వు? చూడు నాన్న, మబ్బులు లేదే వర్షం రాదు, డబ్బులు లేదే జీవితం లేదు నాన్న. ఇలా అయిపోయావేట్రా నువ్వు? నాకేమన్నా నా కత్తిలాగున్నాను. ఎవడ్రా నువ్వు? ఒరే నిన్న నువ్వు మా అమ్మాయిని డ్రాప్ చేసింది నువ్వే కదా, ఏం చేయడానికి వచ్చావు చెప్పు. మీ అమ్మాయిని లేపుకెళ్ళి గుడ్లో పెళ్లి చేసుకుని అనుకుంటాను సార్. అనుకుంటున్నావు. నాకేంటి నాకేంటి. ఈ 10,000 తీసుకోండి సార్. నచ్చావరా? వెళ్ళొస్తానా? వెళ్ళు. ఏంటో నువ్వు చేస్తున్న పని, మేము ఉన్నాం అనుకున్నావా పోయాం అనుకున్నావా? ఇంట్లోకి ఎవడ్రా నువ్వు? సచ్చున్నాడా? ఏంటంటే మీరు చేసే పని బుద్ధి ఉందా మీకు? వద్దు, నాకు డబ్బులు ముఖ్యం కానీ వాళ్ళు చేసే పని ముఖ్యం కాదు. నీ కమిషన్ కోసం కుటుంబాన్ని బలి చేస్తావా? నీకు ఇలా కదరా చెప్తా. ఏంటమ్మా ఏం చేస్తున్నావు? మామయ్య వేడి తగ్గాలి అంటే తలకి రాసుకోవాలి, మీ వాడికి బుద్ధి రావాలి అంటే ఇలా నేల మీద దంపాలి. పోనీ ఎక్కడ మర్చిపోయానో నాకేమి. ఎక్కడున్నావే? ఏంటి దాహంగా ఉంది, పెద్ద మంచిగా తీసుకుంటారా? నాకేంటి నాకేంటి. నా డైలాగ్ నాకే చెప్తున్నావంటే పద్దు పళ్ళు రాలిపోతాయి. మంచినీళ్ళు కావాలంటే నాకేంటి చెప్పండి. నేను డబ్బులు ఇవ్వను. నేను మంచినీళ్ళు ఇవ్వను. ఇవ్వకపోతే ఎలాగివ్వాలో నాకు తెలుసు.
నరేషో ఇలా రా నాన్న, వీపు దొరద పెడుతుంది, పతికోకవా. నాకేంటి నాకేంటి? ఎవరితో మాట్లాడుతుంది? మీ నాన్నతో మాట్లాడుతుంది. చెప్పను, ఎవరికి డబ్బులు? నువ్వు గోకకపోతే నేను ఒప్పుకుంటానరా. వీడికి ఇలా కాదు, వీడిని బుద్ధి రావాలంటే ఈ ట్రిక్ చేయాల్సిందే. చూడండి, నాకేదో అయింది, బ్లడ్ వస్తుంది, అయిపోయింది ఇంకా, ఈ జీవితం నాశనం అయిపోయిందమ్మా. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి. కొడుకు దగ్గర అడుగుతున్నా వింటున్నానా? నా పెన్షన్ లో కూడా 100 రూపాయలు కమిషన్ తీసుకున్నావు కదరా, అప్పుడు లేదా ఈ ఎమోషన్? నాన్న నువ్వే నరేష్ తీసుకెళ్ళరా హాస్పిటల్ కి. ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సైన్ పెట్టి మట్టే నా పాకెట్ మనీ కూడా మొత్తం తీసుకున్నావు కదా. హాస్పిటల్ తీసుకెళ్ళమ్మా. కూతురు ప్రేమ దగ్గర కూడా కక్కుర్తి పట్టావు కదా నాన్న, నీకెందుకు ఇప్పుడు నాకేంటో చెప్పు. వద్దు వద్దు, నువ్వైనా తీసుకెళ్ళే. నాకేంటి? నా గురించి నీకు తెలుసు కదా నాన్న, తప్పు అయిపోయింది నాన్న, నేను మారిపోయింది నాన్న. నడండి మామయ్య, ఇదే నీకు లాస్ట్ అవకాశం. నాన్న నేను ఏదో కంగారు పడ్డాను గానీ ఇదంతా వేడి వాళ్ళు వచ్చిందట బ్లడ్. ఇప్పుడైనా బుద్ధి వచ్చింది కదా? ఏ వచ్చింది వచ్చింది, బాగా వచ్చింది బుద్ధి. మీరు వెళ్ళండి, రిలాక్స్ గా ఉంటా. టైం ఎంత అయిందండి? నాకేంటి? నీకు టైం చెప్తే నాకేంటి? మీరు మారు. అప్పి గారు కామెంట్ చేయడానికి నాకేంటి? నాకేంటి? రోజా గారు బాగుంది, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఒకటే, కమిషన్ ముఖ్యం. నాగ్ బాబు సార్ గుడ్. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. అరే కోకిల, మొత్తం అంతా జాగ్రత్తగా చూసుకున్నావు కదా? మొత్తం అంతా నీట్ గా సెట్ చేశాను, నువ్వు వచ్చే గెస్ట్ లని హ్యాపీగా రిసీవ్ చేసుకో. ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదండి, ఆ సింగింగ్ స్టార్ట్ చేయండి ఫస్ట్. నీకు కావలసింది నా దగ్గర ఉంది, ముందే తెలిసింది. కోకిల ముసలి సింగర్స్ ని తీసుకొచ్చావేంట్రా? మనకున్న బడ్జెట్ కి ఏఆర్ రెహమాన్ ఉదిత్ నారాయణ వస్తారా? మైకేల్ మందాకిని మీరు కానివ్వండి. నవ్వింది మల్లే చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండు, నవ్వితే పల్ల సెట్ పడిపోయింది. అంటే ఏమైందిరా? పాటలు పాడితే చప్పట్లు పడాలరా, అది పాడితే పళ్ళు చెట్టు కింద పడిందిరా. పింఛన్ తీసుకున్న వాళ్ళు తీసుకొచ్చి నా ఫంక్షన్ లో పాటలు పాడుతారా? పనికి మాడు. కేక్ పోయినాయన, ఏమైంది నాయన? రంగయ్య కోపిస్తేనే కోస్తా. రంగయ్య అమ్మగారు, బాబు చేతి కేక్ కోయించు. బాబు గారి చేత నేను కేక్ కోయించటం ఏంటి అమ్మగారు? రంగయ్య నేను చెప్తున్నాను కాదు, వచ్చి కేక్ కోయించు. ఒక్క నిమిషం అమ్మగారు, బాబు గారు అనుమతిస్తారా? మన బాబు పెద్ద చదువులు చదువుకొని విదేశాలన్నీ తిరిగొస్తున్నాడండి. అమ్మా బాబు నన్ను ఆశీర్వదించు. బాబు నువ్వు తీసుకోవాల్సిన ఆశీర్వాదం కాదు నాయన. అర్థమైందమ్మా. రంగయ్య ఆశీర్వాదం, రంగయ్య ఆశీర్వాదం. నన్ను ఆశీర్వదించు రంగయ్య. ఒక్క నిమిషం బాబు. బాబు గారు తేడా లేదు, సచ్చినప్పటికి బతికినప్పటికి. దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు దాని పేరు మీద ఉంది. దీన్ని పెళ్లి చేసే బాధ్యత నాది, ఇల్లు నాకు ఇచ్చే. ఎవరికి ఇచ్చేస్తారా? నాతో పాటు నా ఫ్రెండ్ వచ్చాడు, ఆడ నేపాల్ క్లైమేట్ చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఆడికి అసలుగా నేపాల్ రాదు. నాకు రాదు. నేపాల్ రాదా? మరి ఎలా తయారు? మేనేజ్ చేస్తాను ఇక్కడ ఉండండి. అయితే నేపాల్ లాంగ్వేజ్ ఏదో మాడుతుండో మేనేజ్ చేస్తా. సరే మీద వెనక్కి వెళ్ళిపోండి. నేపాల్ క్లైమేట్ అదిరిపోయిందిరా. ఇదేరా మా మాయా ఇల్లు. చాలా బాగుందిరా, ఎవరు లేరు ఇంట్లో? మాయ ఉన్నాడు. మాయా మాకు తెలుగు వచ్చా? తెలుగు అర్థం అవుద్ది, తెలుగు మాట్లాడలేడు. శభాష్ శభాష్ శభాష్.